సంతానం కలగకపోవడానికి 108 కారణాలు ఉన్నాయని చెప్పి మనకి కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది. అలా సంతాన తత్వానికి సంబంధించిన విశేషమైన పరిజ్ఞానాన్ని ప్రశ్నశాస్త్ర ద్వారా కూడా కొన్ని తెలుసుకొని వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. ఎలాంటి సలహాలు? ముఖ్యంగా వ్రతము, ధర్మ నియమాలు, వీర్యపుష్టి నియమాలు, గర్భధారణకు సంబంధించిన నియమాలు, వాటికి సంబంధించిన తత్వాలు, వాటికి సంబంధించిన జ్ఞానం, అవగాహన కలిగించడం, ఎగ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏం జరుగుతుంది, సో స్త్రీ గర్భధారణకు సంబంధించిన జ్ఞానం వాళ్ళకు ఉందా లేదా, మరి ఆ జ్ఞానం ఏంటి, ఋతుధర్మం ధరణ తర్వాత ఎప్పుడు సంభోగం చేయాలి, వీటికి సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని వాళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ చేయాలి. ఆ కౌన్సిలింగ్ చేసిన తర్వాత ముఖ్యంగా సంతానానికి సంబంధించిన కొన్ని పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఉంటాయి, ఆ యజ్ఞములు చేయించాలి. పురుషులకు మరియు స్త్రీకి ఇతర ఈ విషయాలే కాకుండా యోగాసనాల్లో ప్రాణాయామ పద్ధతులు కూడా వీళ్ళిద్దరికీ చెప్పాలి. ఇవి అన్నీ చెప్పి అండ్ ఎక్స్ట్రా ఏం చేయాలి, డైట్ అంటే తినే ఆహార పదార్థాలు, ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల వీర్యపుష్టి పెరుగుతుంది, ఏ ఆహార పదార్థాలు తినడం వల్ల ఎగ్ రిలీజ్ అయ్యి యూట్రస్లో ఆ యొక్క ఏవైతే కనుక స్పర్మ్స్ని క్యాప్చర్ చేసే కెపబిలిటీ అనేది స్త్రీకి పెరుగుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ స్పర్మ్ కూడా ట్రావెల్ చేసే కెపబిలిటీ రావాలి అంటే అందులోపల వైటల్ పవర్ కూడా పురుషుడికి ఉండాలి. ఇవన్నీ కూడా ఆయుర్వేదము, జ్యోతిషం అంటే కాలం కూడా కలిసి రావాలి. మళ్ళీ సరైన కాలంలో సరైన సమయంలో సంభోగం చేయాలి. ఇటు కాలము, ఇటు ఆయుర్వేద తత్వము, ఇటు యోగతత్వము, ఇవన్నిటిని కూడా బాగా తెలిసినటువంటి జ్యోతిషాస్త్ర పండితుడిని కలిసి అవగాహన పూర్వకంగా ముందుకు సాగాలి. ఇలా చేస్తేనే సంతాన సౌభాగ్యం అనేది కలుగుతుంది. సంతానం లేని వారు కలవాలి అని కాదు నేను చెప్పేది, భావితరములో మీలాంటి వంశాన్ని అభ్యున్నతికి, అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాడు, వంశానికి అభ్యున్నతిని తెచ్చేటువంటి వాడు, వంశకీర్తిని, ప్రతిష్టల్ని పెంచేటువంటి సంతానం కావాలి అన్నా సరే, బిఫోర్ యూ షుడ్ కన్సల్ట్ కైండ్ ఆఫ్ ఆస్ట్రాలజర్. ఇఫ్ యు ఆర్ నాట్ కన్సల్టెడ్ కైండ్ ఆస్ట్రాలజర్, ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ ప్రాపర్ డైట్, అంటే మీరు ఒక ప్రాపర్ డైట్ తీసుకోలేదు, ప్రాపర్గా మీరు సంతానానికి సంభోగం చేయలేదు, ఏం జరుగుతుంది? గైడెన్స్ లేకుండా సంతానం అంటే, సంతానం కలగడానికి కేవలం శృంగారం సరిపోదు. చాలామంది యువత దీంట్లో పొరపాటు పడతారు. రిప్రొడక్షన్ ఈజ్ కైండ్ ఆఫ్ సెక్సువల్ ఎంజాయ్మెంట్ అనుకుంటారు. ఇట్స్ రాంగ్, ఇట్స్ 100% రాంగ్ థియరీ. రిప్రొడక్షన్ ఈజ్ అ రిచువల్ థింగ్. పునరుత్పత్తి అనేది, సంతానం అనేటువంటిది ఒక వ్రతం, అది కేవలం సంభోగము, ఆనందం అని అనుకుంటే తప్పది, సుఖం అనుకోవడం తప్పు. మీకు సంతానం కలగాలి అని ఎప్పుడైతే భావన కలిగిందో దానికి నియమపూర్వకంగా మీరు వ్రతపూర్వకంగా వెళితేనే మీకు చక్కని సంతానం వస్తుంది. అవయవ వికలాంగులు పుడతారు, లేకపోతే ఇవన్నీ పుడతారు, ఎలాంటి వైకల్యత లేకుండా చక్కని జ్ఞానపుష్టితో సంతానం కలగాలంటే నియత ధర్మాన్ని పాటించాలి, వ్రతాన్ని పాటించాలి. అలా చేస్తేనే చక్కని సంతానం, లేకపోతే కుక్కలకు పందులకు కూడా సంతానం అవుతుంది సెక్స్ చేస్తే. దెన్ వాట్ అబౌట్ యూ? నువ్వు మనిషివి, మనిషిని పుట్టించాలి కానీ. కాబట్టి ఇదే తత్వం. ఈ తత్వాన్ని అర్థం చేసుకొని వెళితేనే సంతాన సౌభాగ్యానికి మీరు విలువ ఇచ్చిన వారు అవుతారు. సో యువతకు నేను ఇచ్చే సందేశం ఏంటి అంటే గనక, మోమాట వదలండి, సంతానానికి సంబంధించిన సరైన ప్రాపర్ ప్లానింగ్ చేసుకోండి. కన్సల్ట్ గుడ్ ఆస్ట్రాలజర్ హూ నో ద ఆయుర్వేదిక్ అండ్ యోగిక్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఆస్ట్రో టెక్నాలజీ. ఇవి అన్నీ కలిసినటువంటి పర్సనల్ని కలిసి జస్ట్ యూ టేక్ ద గైడెన్స్ అండ్ గో ఫర్ ద గుడ్ సంతానం, మంచి సంతానం గురించి వెళ్ళండి. సో ప్యూబర్టీ లెవెల్ నుంచి స్త్రీ యొక్క తత్వం ఎలా ఉంటుందో ఆ స్త్రీ తత్వాన్ని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి గర్భధారణకు సంతానము దీనికి సంబంధించిన టోటల్ ఒక చార్ట్ ఉంటుంది, మేము గైడెన్స్ ఇస్తాం. వీ హ్యావ్ ఎ వన్ బుక్, ఆ బుక్ని మొత్తం మీకు మేము ఇస్తాం. వీ సపోర్ట్ త్రూ ఆన్లైన్, మేము ఆన్లైన్ ద్వారా కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీరు విదేశాల్లో ఉన్నా సరే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మాతోటి మీరు డైరెక్ట్గా స్కైప్ ద్వారా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోను చూస్తే మీకు అవగాహన వచ్చి ఉంటుంది, అంటే మేము మీకు సరైన గైడెన్స్ ఇస్తామా ఇవ్వలేమా అనేది మీకు అర్థమై ఉంటుంది. సో నాలెడ్జ్ పీపుల్, విజ్ఞాన శాస్త్రాన్ని బాగా చదివినటువంటి వారికి నేను చెప్పేది ఇంకా బాగా అర్థమవుతుంది.